అనేది నెహ్రూ గారు తయారు చేసుకున్నారు. నా నేను ఒక్కనే నా రాజకీయ జీవితం అయితే గాలి పట్టంలాగా ఎటన్నా వెళ్ళిపోవచ్చు, కానీ 40 సంవత్సరాలు నెహ్రూ గారు కష్టపడిన వర్గాన్ని కానివ్వండి మనుషులు కానివ్వండి కాపాడాల్సిన బాధ్యత నా పైన ఉంది. కాబట్టి విజయవాడ బేస్గా ఉండాలని చెప్పిన ఒక ఆలోచనతో మేము పనిచేస్తాం జరిగింది, ఎన్ని గారు చేస్తాం జరిగింది. అదే కమిట్మెంట్తో గారు పనిచేస్తాం, కానీ ఎంత కమిట్మెంట్తో పనిచేసినా చివరికి వచ్చేసరికి నెహ్రూ గారికి ఇచ్చిన ప్రామిస్ ఒకటైతే చివరిలో చివరి నిమిషం దాకా డ్రాగ్ ఆన్ చేసి గురుగారు పంపిస్తాం. ఏమని ప్రామిస్ చేశారు అసలు నెహ్రూ గారికి? ఆ రోజు తూర్పు కానివ్వండి, లేకపోతే ఆయన పాత నియోజకవర్గం అయిన పెరంలూరు కాన్స్టిట్యున్సీ కానివ్వండి, ఈ రెండిట్లో ఆ రోజు ఉన్న పరిస్థితుల వరకు చెప్పండి. కంకిపాడు పెరంలూరు కంకిపాడు అంటే తూర్పు పెరంలూరు రెండు గారు కంకిపాడే. ఈ రెండు నియోజకవర్గం రెండు ముక్కలైంది అంతే తేరా, కానీ రెండు గారు కంకిపాడు నియోజకవర్గం. కానీ నెహ్రూ గారు చనిపోవటం, చనిపోగానే ఒక వ్యక్తి లేకపోయేసరికి మాట మారుస్తాం, ఇలాంటి సంఘటనలు జరిగేసరికి మాకు ఇటువంటి వ్యాపారాలు లేవు. ఉదయం 4 గంటలకు లెగిస్తే మళ్ళీ నిద్రపోయేంత వరకు గారు ప్రజానీకం రాజకీయం ప్రజలతో మమేకం అవటమే మాకు తెలుసు, కానీ ఒక టైంపాస్ పొలిటీషియన్గా కొన్ని రోజులు వ్యాపారం కొన్ని రోజులు రాజకీయం చేసే అలవాటు మాకు లేదు. నేను ఏ రోజైతే నా 18 ఏటా రాజకీయాల్లోకి రావాలని చెప్పని అనుకున్నప్పుడు, చదువైన తర్వాత రాజకీయాల్లోకి రావాలని చెప్పని అనుకున్నప్పుడు నెహ్రూ గారు ఒకటే చెప్పారు, నువ్వు రాజకీయంగా ఉండాలనుకుంటే రాజకీయమే చేయాలి.